వీటికి ఈ నెలలో మొత్తం 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో ఉండే వ్యాక్సిన్ డోసులు వీటికి అదనమని వెల్లడించింది. ఇక 75% టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నామని కేంద్రం తెలిపింది. జూన్ నెలలోనే 11.5 కోట్ల డోసుల పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు కూడా 33.57 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగిందని తెలిసింది. మొత్తం 75% టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నామని కేంద్రం వెల్లడించింది. మొత్తం ఈ నెలలో 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నేపథ్యంలో ప్రకటన జారీ చేసింది.